హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తెలుగు పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం మొట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వగా, కేరళలోను విషు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, సిక్కులు వైశాఖి, బెంగాల్లో పోయిల వైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ఉగా నక్షత్రం గమనం, అది అంటే మొదలునే అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. ఇక జనవరి 1వ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరాలు భావిస్తే గురువారం మాత్రం, అంటే తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభం పరిగణిస్తారు. ఇక వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాఠ్యమి నాడే, అంటే ఉగాది రోజునే సృష్టి జరిగిందని పురాణాలలో చెప్తారు. ఈ రోజైనా బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభావనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలైన నైటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7 బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు వత్సవతరాన్ని ధరించి సోమకుడని సహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెప్తుంటారు. ఇక శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు, పట్టాభిషేకుడైన రోజు కూడా ఉగాది నాడే అని చెబుతారు. ఉగాది నాడు వారాహమీరుడు పంచంగాన్ని జాతికి అంకితం చేశారని చెప్తారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగను వివిధ పేర్లు ఎందుకు వచ్చాయన్న దానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెప్తుంటారు. ఇక కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెప్తారు. కొంతమంది ద్రక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని, మరి కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని ఆ పేర్లు అవి ఇవి అని చెప్తుంటారు. ఇక కొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలో సందీపని అని, రాజకుమారుడికి 60 సంతానం ఉన్నారని వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెప్తారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అని పేరు రావడానికి వెనక ఉన్న కారణాలు చెప్తూ ఉంటారు. ఇక సంవత్సరం ఉగాది పండుగ 2022 రాబోతుంది. ఈ ఉగాది పండుగ వసంత ఋతువులలో వచ్చే పండుగ. ఇక ఉగాది పండుగ వసంత ఋతువులలో వచ్చే పండుగ కాబట్టి ప్రకృతితో సమ్మిళితమైన పండుగగా కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడి అందరూ పండుగ జరుపుకుంటారు. వేప పూలు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం, ఇలా 6 రుచులు తెలిసిన ఇలా చెడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడి తయారు చేసి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండి ప్రారంభమవుతాయి. ఇక రైతులు కొత్త పంటలను వేసి కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగు వారి లోగిలలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు. అందరికీ మరోసారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు.